అమిత్ షా అని కలిశారు కదా, హిస్ గివెన్ 20 మినిట్స్. మీరు క్యాబినెట్ లో ఏమైనా జరిగిన వాళ్ళు ఏమైనా ఆహ్వానించారు, అమిత్ షా కలిశారు, నెక్స్ట్ సెకండ్ కేసీఆర్ కలిశారు కదా, ఏ ఇష్యూస్ డిస్కషన్ వచ్చాయి? కేసీఆర్ గారి గురించి చెప్పమంటారు, అమిత్ గారు అమిత్ షా గారు కేసీఆర్ గారిని కలవడం మర్యాద పూర్వకంగా తెలిసింది. రెండు రాష్ట్రాల మధ్య మొట్టమొదటిసారిగా ఒక స్నేహ సంబంధాలు ఉన్నాయి. రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలను సార్ట్అవుట్ చేసుకోవాలి అంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దాట్ పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు ఉండడం, మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంతో సత్సంబంధాలు ఉండడం. అందులోనూ కేసీఆర్ గారు ఒకడుగు ముందుకు వేస్తూ తన స్నేహాన్ని ఒకడుగు అందరూ కూడా గుర్తు పెట్టుకునే రీతిగా చాలా గొప్పగా మంచి మనసుతో 4 అడుగులు ముందుకేసి ఆయన ప్రత్యేక హోదా అన్న అంశం మీద కూడా నేను మీకు సంపూర్ణంగా మద్దతుగా నిలబడతాను, పార్లమెంటులో ఉన్న ఎంపీలందరూ కూడా మీకు తోడుగా నిలబడేంత దూరం నేను మీకు సహాయ సహకారాలు అందిస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా పెద్దగా చెప్పాడు, మనస్ఫూర్తిగా కేసీఆర్ గారు చెప్పాడు. ఆ నేపథ్యంలో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మనము కేసీఆర్ గారు, తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరూ కూడా తెలుగు మాట్లాడేవాళ్ళమే, ఒకే భాష మాట్లాడేవాళ్ళమే, అంతా కలిసికట్టుగా ఒకే లైఫ్, ఒకరికొకరు సహాయం చేసుకునే విషయంలో ఇద్దరం కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. అప్పుడే మన బలం, ఇవాళ మా బలం 20, చంద్రబాబు నాయుడు సహకరించినా సహకరించకపోయినా దేవుడి దయతో 25-22 మన దగ్గరనే బలం ఉంది. ఇవి కాక కేసీఆర్ గారి బలం 9, ఇవి కూడా ఖచ్చితంగా మనకు అన్ని రకాలుగా సహాయం చేసే బలమే. కాబట్టి 31 మంది ఎమ్మెల్యేలు అయితే ఖచ్చితంగా, 31 మంది ఎంపీలు అయితే ఖచ్చితంగా ఒకరి కోసం ఒకరు నిలబడే పరిస్థితిలో తోడుగా నిలబడేందుకు ముందుకు వస్తామన్న పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. గుడ్ నెంబర్ టు బీట్ అగైన్. ఓకే, అమిత్ షా 2050. అమిత్ షా కలవడం కూడా మర్యాద పూర్వకంగానే అమిత్ షాను కూడా కలవడం జరిగింది. ఇంకా మొత్తం వాళ్ళదే ప్రభుత్వం, ఆయననే బీజేపీ అధ్యక్షుడు. సో ప్రాబబ్లీ సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ దిస్ కంట్రీ ఎవరైనా ఉన్నారని అంటే అది బహుశా అమిత్ షా గారేనేమో నేను అనుకుంటాను. బహుశా నువ్వు వేరే అభిప్రాయం ఏదైనా మీరు ఏదైనా చెప్తే తప్ప. కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన అవసరాలు, రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద 1 పర్సన్ కలిసాం. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ రెండో మనిషిని కూడా కలిస్తే ఇంకా రాష్ట్రానికి సంబంధించిన కాస్ ఇంకా అంత బలపడే కార్యక్రమం జరుగుతుందనే ఉద్దేశంతో మర్యాద పూర్వకంగా ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ లో 2 కూడా కలవడం జరిగింది. అది సాధించాం. నా పేరు మహాత్మా. మీరు ఓవర్డ్రాఫ్ట్ రన్ అవుతుందని